ఏం భయం లేదు యుగంధర్, త్వరలోనే నీకు న్యాయం అవుతుంది, అన్నీ గుర్తుకొస్తాయి. నీకు పరాజయం లేదు యుగంధర్, నువ్వు వెళ్లే ముందు పేకాట్లో గెలుపంతా నీదే. గుర్తుందా, ఒకసారి 3 ఆసులు, ఒకసారి ఆసు, రాజు, రాణి. అప్పుడే తారాచంద్ర నుంచి ఫోన్ వచ్చింది, జ్ఞాపకం తెచ్చుకో. ఈ డైరీ గుర్తుందా? నువ్వు వెళ్లే ముందు దీన్ని చూసావు, ఇదేంటి అని అడిగావు. ఇందులో ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న మన వాళ్ళ పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు, కోడ్ నంబర్లు ఉన్నాయని చెప్పాను, గుర్తు తెచ్చుకో. చెప్పు యుగంధర్. అతనికి గతం ఏమైనా గుర్తుకొస్తుందా? ఇంకా పూర్తిగా రాలేదు. అతనికి ఏ వస్తు చూపించిన గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా చూస్తుంటాడు. మనపటికన్నా ఇప్పుడు చాలా. మరి నువ్వు అతనికి వెళ్ళిన పని పూర్తి చేయడానికి ఇంకా ఏంటి ఆలస్యం? అతనికి మళ్ళీ జ్ఞాపకశక్తి పూర్తిగా రాలేదు. చచ్చే ముందు నేను ఎవరు, తను ఏ నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడో అతనికి తెలియాలి. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. సిగరెట్. యుగంధర్ని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నాకు పూర్తిగా జ్ఞాపక శక్తి వచ్చినట్టు నటించే సమయం వచ్చింది సార్. జాగ్రత్త, అది కూడా వాళ్ళకి అనుమానం రాకుండా నటించాలి. అది ఆలోచిస్తున్నాను సార్. పోయిన జ్ఞాపక శక్తి తిరిగి రావటానికి ఏదైనా కారణం ఉండాలి కదా సార్? ఆ కారణం నేను కల్పిస్తాను. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపు. ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించు. హ్యాండ్స్ అప్. ఈసారి తప్పించుకోలేవు యుగంధర్, మాట్లాడకుండా వచ్చిన జీప్ లో కూర్చో. గతమంతా గుర్తుకొచ్చింది. ఐ ఆమ్ యుగంధర్.
యూ మై స్వీటీ అనిత. యూ నాటి. శంకర్. శంభు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరెక్ట్. చలపతి. అందరూ అన్ని జ్ఞాపకం వచ్చాయి. నేను పూర్వపు యుగంధరన్ అయిపోయాను. వెరీ గుడ్. అయితే నీ స్నేహితుల పేర్లు మాత్రమే గుర్తుకొచ్చాయా, లేక నీ కార్యకలాపాలు నీ శత్రువుల పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయా? ఏది, ఈ ఫోటోలోని మనిషిని గుర్తుపట్టగలవా? వీణ గుర్తుపట్టకే. నమ్మక ద్రోహి రమేష్. వీణ్ణేగా నేను చంపింది. ఓకే ఓకే, దెన్ యువర్ రియల్ యుగంధర్. శంభు, నువ్వు గమనించావా, యుగంధర్లో చాలా మార్పు వచ్చింది. అవును, యాక్సిడెంట్ లో జ్ఞాపక శక్తి పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అది కాదు, ఇతను ఇదివరకటి మనిషి కాదు. మనిషి ఆ మనిషి అనిత, కానీ పక్కన ప్రేయసి మారింది. ఇంతకు ముందు నువ్వు, ఇప్పుడు జయ. అసూయ వల్ల నీకు అతను మరో మనిషిలా కనిపిస్తున్నాడు. దీని అంత తేలుస్తాను. చమన్లాల్ దగ్గర నుండి కబురు వచ్చింది. ఏమంటాడు? 5,000 బంగారు బిస్కెట్లు కావాలట. ఆహా, సరిగ్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటాడా లేకపోతే ఇంటికి పంపాలా? రెండూ కాదు. మరి ట్రంక్ రోడ్ 42వ మైల్ రాయి ఉన్న బ్రిడ్జ్ దగ్గర అతని మనిషి డబ్బు తీసుకొచ్చి నిన్ను కలుసుకుంటాడు. సరిగ్గా ఇవాళ 4 గంటలకి. ఓకే. వాళ్ళ మనిషి ఒక్కడే వస్తాడా, వెంట ఇంకెవరైనా వస్తారా? అవును, ఆ సంగతి అడగలేదు. అయితే యుగంధర్ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు, ఈయన వెంట నేను వెళ్తాను. నా అంగరక్షకురాలు. గుడ్ ఐడియా. జయ సంగతి నీకు తెలియదు యుగంధర్, పిస్టల్ ఎప్పుడు ఎలా పేల్చాలో జయకి బాగా తెలుసు. ఎవరి మీద పేల్చాలో నాకు బాగా తెలుసు. ఓకే, అయితే నువ్వు నా వెంట తప్పక రావాల్సింది. అతను ఒక్కడే వచ్చాడు, నేను ఒక్కడే పెడతాను. ఆ బాక్స్ లాగి. నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. దయా, ఏమిటి వెళ్ళకోవాలి? అవును యుగంధర్, నీ సాహసాలు ఎప్పుడు నేను స్వయంగా చూడలేదుగా, అందుకని నువ్వు ఎంత ధైర్యశాలి అని పరీక్షిద్దా అని. చూశావుగా, ఏం తెలుసుకున్నావు?
నువ్వు మహాధైర్యశాలివని తెలుసుకున్నాను. ఏమిటంత ఇది? యుగంధర్ వెంట వెళుతూ జయ రివాల్వర్ తీసుకువెళ్ళింది. అది ఖాళీదని ఆమెకు తెలీదు. అంటే నువ్వు ఖాళీ చేశావా? అవును. ఎందుకని? యుగంధర్కి ఎటువంటి ప్రమాదం వచ్చినా తనను తాను రక్షించుకోగలడు. కానీ జయ యుగంధర్ ఏమైంది? డన్. గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్. హాయ్. అరే, ఓ ఐఎమ్ సారీ. ఓ ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ కలెక్ట్. హలో సార్. సార్, నేను విజయ్ మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ నాకు అతి ముఖ్యమైన డైరీ దొరికింది సార్. అలాగా? అవును సార్, ఇది పసికట్టేలోగా దీన్ని మీకు అందజేస్తాను సార్. రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాను సార్. మిస్టర్ విజయ్, నా ఫ్లాట్కి పోలీస్ బందోబస్తు ఉంది. నీకోసం బిల్డింగ్ పైనుంచి తాడేసి ఉంచుతాను. జాగ్రత్తగా. ఓకే సార్. గుడ్. యుగంధర్, వచ్చే వారం ఓ పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. దేశ దేశాలలో ఉన్న మన ఏజెంట్స్ని ఫ్రెండ్స్ని వెంటనే రమ్మని మెసేజెస్ పంపించాను. అందరూ వస్తారు. చాలా కాలం తర్వాత మనం మన మిత్రులను కలుసుకోబోతున్నాం. చాలా కాలం తర్వాత రేపు రాత్రికి నేను ఒక పాత శత్రువును కలుసుకోబోతున్నాను. ఈ దెబ్బతో ఆ శత్రువు పని ఖతం. ఎవడా శత్రువు? ఎల్లుండి చెప్తాను. ఎవరా శత్రువు? నాతో చెప్పకూడదా? ఆ మాత్రం నమ్మకం లేదా? ఎస్పి జగన్నాథ్. తీర్చుకుంటానని ఆనాడే శబదం చేశాను. కానీ నువ్వు చచ్చే ముందు నిన్నెందుకు చంపుతున్నానో నీకు అర్థం కావాలనే ఇన్నాళ్ళు ఆగాను. కాదు జయ, నా మాట విను. నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. మీ అన్న నేను చంపలేదు. నా మాట విను. నీ కట్టు కథలు నమ్మేటంత మూర్ఖురాలి కాదు యుగంధర్. నువ్వు నిజంగా మూర్ఖురాలివి. నేను యుగంధర్ని కాను. మీ అన్నను చంపింది నేను కాదు. ప్లీజ్ తాడు కొయ్యకు, తాడు కొయ్యకు. షట్ అప్. నీకు చావు మూడింది. గుడ్ బై. Thank you.
మీ అన్నం చంపిన యుగంధర్ ఇతను కాదు. బతికించారు సార్. అసలు సంగతి చెప్తాను, రండి. ఎంత పొరపాటు చేశాను, ఈయన యుగంధర్ కాదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు నేను విజయ్ తప్ప ఇంకెవ్వరూ నమ్మరు. అందుకే నీకు జరిగిందంతా చెప్పాను. ఇతను నీకు శత్రువు కాడు, మిత్రుడేనని నీ ఇప్పటికైనా నమ్ముతావా? విజయ్, నన్ను క్షమించు. మరేం పర్వాలేదు, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎవరో గుర్తించలేకపోయాను. సూపరింటెంట్ గారు, మీరు ఈ డైరీ మీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు అది మీకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదా? నవును, ఈ డైరీ ఇప్పుడప్పుడే బయట పెట్టను. ఆ ముఠా మొత్తం పట్టుబడే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. దీన్ని భద్రంగా నా సేఫ్లో ఉంచుతాను. బైదబాయ్, నిన్ను ఒకందుకు అభినందించాలి. ఎందుకు సార్? నీళ్ళల్లో పడ్డా నిప్పులో పడ్డా పాడవకుండా ఉండే కవర్లో పెట్టి దీన్ని తీసుకొచ్చినందుకు. నేను ఇంతవరకు అందరితో ఆడింది నాటకమేమో కాదు, నీతో మాత్రం ఆడింది నాటకం కాదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. సరే కాని విజయ్, నేను ఈ అగ్నికుండంలో దిగడానికి కారణం మా అన్నయ్య హత్యకి ప్రతీకారం. మరి ఇందులో నువ్వెందుకు దిగావు? నేను దిగటానికి రెండు కారణాలు ఉన్నాయి.